హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ లోకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టెక్ న్యూస్ వచ్చేయండి 14th ఎపిసోడ్ అండ్ డేట్ వచ్చేసి 14th జులై 2020. టైం చూసుకున్నట్టయితే 5 PM ఈవినింగ్ 5 PM అయితే అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అదో చిన్న రిక్వెస్ట్, ఎంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోకి అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రియల్మీ గురించి. రియల్మీ నేను ఆల్రెడీ నేను 13th ఎపిసోడ్లో చెప్పింది అంటే రియల్మీ C11 అండ్ రియల్మీ పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే వాళ్ళ 14th జులై అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పి నేను 13th ఎపిసోడ్లో అయితే చెప్పాను. సో ఇవాళ అయితే వాటిని లాంచ్ చేశారు. సో రియల్మీ C11 గురించి చూసుకున్నట్లయితే ఇవాళ మీన్స్ 14th జులై 2020 1 PM అయితే దీన్ని లాంచ్ స్టార్ట్ చేశారు. సో ఇదైతే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ కూడా ఉంది. దీన్ని లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి అని చెప్తా అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ స్పెక్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను. దీని హైలైట్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే 2 కలర్ ఆప్షన్స్తో ఉన్నాయి. మిస్ట్ గ్రీన్ అండ్ పెప్పర్ గ్రే కలర్తో అయితే మనం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 88.7% డిస్ప్లే. దాని బాడీ ప్యానల్కి సరి చూసుకుంటే కనుక దాని బాడీ మొత్తం మీద 100%లో 88.7% డిస్ప్లేనే ఉందని అయితే చెప్పవచ్చు. అండ్ ఇది ఆల్రెడీ మలేషియాలో అన్వీల్ చేశారు మొబైల్ను. సో ఇప్పుడు ఇండియాకి కూడా తీసుకొస్తారు. అండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మీడియాటెక్ హీలియో G35 SoC ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు విత్ 5000 mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ విత్ అండ్ కెమెరాకి అయితే సెవరల్ మోడ్స్ని అయితే యాడ్ చేశారు. ప్రీవియస్ వర్షన్ C2కి ఆర్ C9కి అయితే కంపేర్ చేసుకుంటే సెవరల్ ఫీచర్స్ యాడ్ చేశారు. అవి చూసుకున్నట్లయితే మనం AI బ్యాకప్ అనేది ఒకటి ఇచ్చారు, AI ఫీచర్స్ ఒకటి ఇచ్చారు, AI బ్యూటీ అనేది ఇచ్చారు. ఇవన్నీ ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఫోటోగ్రఫీ టిప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి చూసినట్టే కంపెనీ హ్యాడ్ ఆల్రెడీ లాంచెడ్ పవర్ బ్యాంక్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిందని అయితే మనం చెప్పుకున్నాం కదా. సో ముందు పవర్ బ్యాంక్ లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు C11 2 రోజు లాంచ్ చేస్తారు. కాకపోతే ముందు ఒక 1 hour 2 hours ముందు అయితే పవర్ బ్యాంక్ లాంచ్ చేస్తారు. సో ఇప్పుడైతే 1 hour 2 hours తర్వాత రియల్మీ C11 మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మీరు కనుక ఈ డెడికేటెడ్ వీడియో అయితే ఆల్రెడీ నేను చేశాను, మీరు అది కనుక మీరు మిస్ అయితే కనుక పైన ఐకాస్ రోజు వెళ్తున్నాను, మీరు కనుక ఆ వీడియో అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని రియల్మీ C11 ప్రైస్ గురించి చెప్పుకుందాం. ప్రైస్ వచ్చేసి మలేషియాలో ఆల్రెడీ అన్వీల్ అయిందని చెప్పాను కదా, లాంచ్ అయిందని చెప్పాను కదా. అక్కడ ప్రైస్ వచ్చేసి 499 MYR, మీన్స్ రఫ్లీ మన ఇండియన్ కరెన్సీ వచ్చి 7600 rupees. ఇండియాలో కూడా యా సేమ్ ప్రైస్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఫ్లిప్కార్ట్ అండ్ realme.com మాత్రమే దొరుకుతుంది. అండ్ Android 10 మీద అయితే రన్ అవుతుంది ఈ మొబైల్ విత్ డ్యువల్ నానో సిమ్ సపోర్ట్తో అయితే తీసుకురావడం జరుగుతుంది. 6.5 inch ఫుల్ HD+ డిస్ప్లే విత్ 720x1600 పిక్సెల్స్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి 2GB RAM ప్రాసెసర్ వేరియంట్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ కెమెరా చూసుకున్నట్లయితే డ్యువల్ కెమెరా సెటప్తో అయితే తీసుకొచ్చారు విత్ 13MP ప్రైమరీ కెమెరా విత్ 2.2 అపరేచర్ లెన్స్తో అయితే వచ్చింది. అండ్ 2MP సెకండరీ కెమెరా ఈ 2.4 అపరేచర్ లెన్స్తో అయితే పోర్ట్రేట్ లెన్స్తో తీసుకొచ్చారు. అండ్ ప్రీలోడెడ్ ఫీచర్స్ అయితే దీంట్లో వచ్చినాయి. అవి ఏంటంటే చిందని చెప్పాను కదా, ఏఐ కెమెరా, ఏఐ బ్యూటీ, ఫిల్టర్ మోడ్ ఒకటి తీసుకొచ్చారు అండ్ HDR+ మోడ్ ఒకటి తీసుకొచ్చారు. అండ్ పోర్ట్రేట్ మోడ్ అయితే కామన్ మోడ్ అండ్ టైమ్ ల్యాప్స్ మోడ్ కూడా తీసుకొచ్చారు. అండ్ కనెక్టివిటీ విషయం చూసినట్లయితే 4G LTE కనెక్టివిటీ ఉంది, వైఫై 802.11 కనెక్టివిటీ ఉంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది. GPS అండ్ ఆటోమేటెడ్ GPS ఆర్ అసిస్టెడ్ GPS అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మైక్రో USB పోర్ట్ ఉంది, దీనికి టైప్ సి కేబుల్ అయితే రాలేదు. సో అండ్ 3.5 mm హెడ్ఫోన్ జాక్ కూడా అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి పొకో గురించి. పొకో M2 Pro అయితే ఇప్పుడు ఇండియాలో లాంచ్ ఆల్రెడీ పార్ట్స్లో లాంచ్ అయింది. సో ఫస్ట్ టైం అయితే ఇండియాలో సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. అండ్ ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి మీన్స్ 14th జులై 2020 12 నుంచి అయితే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ప్రైసెస్ వచ్చేసి వేరియంట్ పరంగా అయితే ప్రైసెస్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 4+64GB చూసుకున్నట్లయితే మనకు 14,000 rupees అయితే పడుతుంది. అండ్ 8GB 64GB వేరియంట్ చూసుకున్నట్లయితే ఆర్ 4GB 64 చూసుకున్నట్లయితే 2 14,999 15,000 rupees ప్రైస్తో ఉన్నాయి. అండ్ 6GB 128GB స్టోరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 17,000 rupees అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనరీ కలర్ అయితే వచ్చింది. అండ్
ఇంకో టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ గా 5 కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్లిప్కార్ట్ అయితే కొన్ని డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. అదేంటంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో తీసుకుంటే కనుక 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని, లేదా ఫ్లిప్కార్ట్ బస్ క్రెడిట్ కార్డుతో తీసుకుంటే కనుక 5% ఆఫర్ వస్తుందని అయితే తెలుస్తున్నారు. ప్లస్ 12 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐతో అయితే మొబైల్ని అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ స్పెక్స్ చూసుకున్నట్లయితే డ్యువల్ నానో సిమ్, డ్యువల్ 4G సపోర్ట్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ బేస్డ్ లేటెస్ట్ అప్డేట్ MIUI 11, మీన్స్ ఆండ్రాయిడ్ 10 మీద అయితే వస్తుంది విత్ MIUI లేటెస్ట్ ప్రాసెసర్తో అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఓన్లీ ఇది పొక్కో కోసం. అండ్ 6.67 ఇంచ్ FHD డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే దీన్ని తీసుకొచ్చారు. అండ్ 1080x2400 pixels పర్ ఇంచ్ అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టో కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G SoC ప్రాసెసర్. సో ప్రాసెసర్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ప్రాసెసర్ అయితే ఏం లేదు, 4G ఎనేబుల్ ప్రాసెసర్తోనే తీసుకొచ్చారు. అండ్ ఓల్డ్ ప్రాసెసర్ ఇది. అండ్ దీని ర్యామ్ చూసుకునే, ర్యామ్ కార్డు చూసుకుంటే 6GB LPDDR4DR ర్యామ్ని అయితే ఎక్స్టర్నల్గా అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. కెమెరా సెటప్ గురించి చూసుకున్నట్లయితే రియర్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ చూసుకున్నట్లయితే మనం 48MP, సెకండరీ చూసుకున్నట్లయితే అది అల్ట్రా వైడ్ లెన్స్తో అయితే వస్తుంది, అది 8MP కెమెరా. అండ్ మ్యాక్రో షూటర్ లెన్స్ వచ్చేసి మనకు 5MP అయితే వస్తుంది. అండ్ డెప్త్ సెన్సార్ చూసుకున్నట్లయితే 2MP వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే సింగిల్ కెమెరా, అది వచ్చేసి 16MP పంచ్ హోల్ కెమెరా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. కనెక్టివిటీ విషయం చూసుకున్నట్లయితే మనం 28GB ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఉంది దీంట్లో. అండ్ 520 GB స్టోరేజ్ ఆన్ బోర్డ్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ 512 GB ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఉంది దీంట్లో. అండ్ 4G సపోర్ట్, డ్యువల్ 4G సపోర్ట్ అయితే ఉంది. వైఫై బ్లూటూత్ వర్షన్ 5.5 అయితే ఉంది. అండ్ GPS అసిస్టెడ్ GPS ఉంది. అండ్ USB టైప్ సీతో అయితే వస్తుంది ఇది. అండ్ బ్లూ అండ్ చూసుకున్నట్లయితే 3.5mm జాక్తో అయితే వస్తుంది. సో మనకైతే జాక్ కూడా సపరేట్గా ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు టైప్ సీటు ఆడియో జాక్ అయితే కనెక్ట్ చేసుకునే అవసరం అయితే లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే దీనికి ఇచ్చారు. అండ్ దీని బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే 5000mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే దీంట్లో ఉంది. అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ తీసుకుని Redmi Note 9 Pro గురించి. Redmi Note 9 Pro అయితే July 21st అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది 12 noon వయ అమెజాన్ నుంచి అయితే, ఆర్ Redmi Indian సైట్ అని అయితే చెప్పవచ్చు. రెడ్మీ ఇండియన్ సైట్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే వేరియంట్ పరంగా ఉంది. 4GB 64GB 14,000 rupees అయితే పడుతుంది. 6GB 120GB వచ్చేసి 17,000 rupees అయితే పడుతుంది. అండ్ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అరోరా బ్లూ, గ్లేషియర్ వైట్ అండ్ ఇన్స్టాలర్ బ్లాక్. అండ్ Note 9 Pro ఆల్రెడీ మార్చ్లో ఇది వచ్చేసి సెవెరల్ ఫ్లాష్ సేల్స్లో అయితే వెళ్ళింది. సో ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అవడం వల్ల మళ్ళీ దీన్ని అయితే మనకి 21st అయితే మళ్ళీ మనకు సేల్లోకి అయితే అమెజాన్ అండ్ షాపింగ్ అఫీషియల్ సైట్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి బోత్ డబుల్ సైజ్ ప్రాఫిట్స్తో అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే ఎయిర్టెల్ యూజర్స్కి మాత్రమే 298 ప్లాన్ అండ్ 398 ప్రీపెయిడ్ ప్లాన్స్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G SoC ప్రాసెసర్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది Android 10 MIUI 11 మీద అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ డ్యువల్ నానో సిమ్ సపోర్ట్ అయితే దీన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ 6.67 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే, IPS డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు. ఇది 1080x2400 ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ పవర్ఫుల్ 3020mAh బ్యాటరీతో అయితే తీసుకొచ్చారు. ఇది 18W ఫాస్ట్ అపోజ్ అయితే తీసుకొచ్చారు. సో మనకి M2 ప్రోతో ఆర్ పొక్కో M2 ప్రోతో పోల్చుకున్నట్లయితే మనకి ఇది బ్యాటరీ అయితే కొంచెం తక్కువే ఉంది. అది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. సో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది మనం చూద్దాం. అండ్ కెమెరా విషయం చూసుకున్నట్లయితే రియర్ క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు దీనికి కూడా. ఇది 48MP ప్రైమరీ కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్ లెన్స్తో అయితే వచ్చింది. 5MP మ్యాక్రో షూటర్తో అయితే వచ్చింది. డెప్త్ సెన్సార్ వచ్చి 2MP 2 MP అయితే వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి సింగిల్ కెమెరా, అది కూడా 25 MP కెమెరా విత్ నాచ్ డిస్ప్లేతో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఫోటో చూసినట్టే రెడ్మీ గురించి, Redmi A3 అయితే ఆర్ Redmi A3 ఆర్ MIA3 అని అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే గ్లోబల్ వేరియంట్ అయితే ఒక రాంగ్ ఫర్మ్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. దీనివల్ల సెకండ్ సిమ్ మీన్స్ డ్యువల్ సిమ్ ఉంటుంది కదా, ప్రైమరీ సిమ్ కాకుండా సెకండ్ సిమ్ ఏదైతే ఉంటుందో నాన్ ఓల్టీ అనేబుల్డ్ సిమ్ దీనికైతే డిసేబుల్ అవడం అయితే జరుగుతుంది ఈ ఫోమ్వేర్ వల్ల. ఇదేంటంటే ఈ ఇప్పుడు ఆ గ్లోబల్ వేరియంట్ ఫోమ్వేర్ అప్డేట్ నెంబర్ వచ్చేసి QFQ MIXM. సో మీరు మెక్సికన్ వేరియంట్కి మాత్రం ఈ అప్డేట్ అయితే రాలేదు. సో ఇదైతే బాగానే ఉంది మెక్సికన్ వేరియంట్. సో మెక్సికన్ వేరియంట్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మోడల్ నెంబర్ వచ్చేసి QFQ MXTC. ఈ మాల్వేర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో మీకైతే ఆ సెకండ్ సిమ్ అయితే డిసేబుల్ అవ్వకుండా డిసేబుల్
ఎనేబుల్ అవుతుంది, లేదంటే మీరు అసలు అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ చేయకుండా ఉంటే మీకు కనుక సెకండ్ సిమ్ అయితే ఎనేబుల్ అయ్యే ఉంటుంది, సో డిసేబుల్ అయితే అవ్వదు. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి రియల్మీ సీఎం మాధవ్ సేట్ గురించి. తిని ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ వీళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తామని అయితే చెప్తున్నారు, కానీ వీళ్ళు ఇంకొక అడుగు ముందుకే చేశారు. ఏంటంటే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకొస్తామని చెప్పారు. ఇది రియల్మీ C11 నుంచే తీసుకొస్తామన్నారు, బట్ ఏంటంటే రియల్మీ C11లో తీసుకురాలేదు. ఇదేంటంటే 3 మినిట్స్లో 4000 mAh బ్యాటరీని 1/3 అయితే ఫిల్ చేయగలదని చెప్తున్నారు, 5 మినిట్స్లో 4000 mAh బ్యాటరీని 50% ఫిల్ చేయగలదంట. ఫుల్ ఛార్జ్ వచ్చేసి 15 మినిట్స్ అయితే ఫుల్ చేయగలదని రీఛార్జ్ చేయగలదని చెప్తున్నారు. అండ్ సిక్స్త్ థింగ్ చూసుకున్నట్లయితే మనం రియల్మీ గురించి, రియల్మీ అయితే ఒక రూమర్ అయితే వస్తుంది, అదేంటంటే వీళ్ళు 6000 mAh 5G సెగ్మెంట్ ఫోన్ అయితే ఒకటి తీసుకొస్తారని తెలుస్తుంది. సో రియల్మీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, సో చూద్దాం వీళ్ళు అసలు 5G సెగ్మెంట్ మొబైల్ దీన్ని అదొక 6000 mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో అయితే తీసుకొస్తారని అయితే చూద్దాం. అండ్ సెవెంత్ టాపిక్ చూసుకుంటే ఎల్జీ అరిస్టో 5 గురించి. ఇప్పుడు ఇండియాలో ఎల్జీ అరిస్టో 5 అయితే లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్తో ఉంది, డ్యూవల్ రియర్ కెమెరాతో అయితే వచ్చింది. ఇది ఓన్లీ ప్రైస్ సింగిల్ వేరియంట్ అండి, సింగిల్ ప్రైసే. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2GB 32GB వేరియంట్ ఉంది ఇది. ఇది అప్రాక్సిమేట్లీ $150 రఫ్లీ, మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నట్టయితే 11,300 రూపీస్. సో 2GB వేరియంట్ అంటే ప్లస్ స్టోరేజ్ కూడా తక్కువే ఉంది, సో ఆ ప్రైస్ అయితే చాలా హై. ఇది 7,000 to 8,000 మధ్యలో అయితే కొనొచ్చు. అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్లో, సింగిల్ కలర్ ఆప్షన్లో అయితే ఉంది. అండ్ స్పెక్స్ చూసుకున్నట్టే 5.57 ఇంచ్ HD+ డిస్ప్లేతో అయితే ఉంది. అండ్ 720x1520 పిక్సెల్స్తో అయితే స్క్రీన్తో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియో. అండ్ దీన్ని రియల్మీ ఆర్ ఒప్పోకి లేదా రెడ్మీకి పోల్చు, పోకో లేదా వీటి 4తో పోల్చుకుంటే కనుక దీని ఆస్పెక్ట్ రేషియో చాలా ఒక 1:9 అయితే తక్కువ ఉంది. అండ్ ఇది ఆక్టో కోర్ మీడియా టెక్ MT6762, ఇది చాలా ఆల్ ఐ థింక్ ఒక 6 to 7 ప్రాసెస్ బ్యాక్ ప్రాసెసర్ అనుకుంటా. సో వీళ్ళు ఇంకా ఓల్డ్ ప్రాసెసర్ వాడుతున్నారు దీంట్లో 2GB RAM యూజ్ చేయడం వల్ల. అండ్ కెమెరా వచ్చేసి రియల్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంది, 13MP ప్రైమరీ అండ్ 5MP సెకండరీ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసి 5MP కెమెరా అయితే ఉంది. ఎక్స్పెండబుల్ మెమరీ వచ్చేసి 32GB అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. సో దీనికి 64GB కూడా ఎక్స్పెండ్ చేసుకోవడం లేదు, ఎందుకంటే 2GB RAM కాబట్టి ఫోన్ అయితే హ్యాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 8th టాపిక్ వచ్చేసి లెనోవో గురించి. లెనోవో అయితే ఒక లీజెండ్ స్మార్ట్ ఫోన్ వస్తుందని అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ ఐ థింక్ 9th ఎపిసోడ్లోనో 10th ఎపిసోడ్లోనో చెప్పినట్టు నాకు గుర్తు. అండ్ ఇది వచ్చేసి లెనోవో అయితే అఫీషియల్గా ఇప్పుడు అనౌన్స్ చేసింది, ఇది వచ్చేసి మొబైల్ లెనోవో లీజియన్ ఫోన్, 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొస్తా ఉన్నారు. బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ వీడియో రికార్డింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ వీడియో ప్లేయింగ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే 144Hz అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. నేను 9th థింగ్ వచ్చేసి MGM రిసార్ట్స్ గురించి. MGM రిసార్ట్స్ అనేది US లో ఉంది, ఇది ఇంటర్నేషనల్ రిసార్ట్స్ ఇది. వీటి డేటా అంతా డార్క్ వెబ్ లో ఉందని అయితే వీళ్ళకి తెలుస్తుంది, సో డేటా డార్క్ వెబ్ లో ఉందని అయితే వీళ్ళకి తెలుసు. బట్ వీళ్ళైతే కొంత ఎక్స్పెక్ట్ చేశారు, మన డేటా ఇంతవరకు వెళ్ళింది డార్క్ వెబ్ లో కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వెళ్ళింది మాత్రం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కడ చాలా అయితే 6 times అయితే ఎక్కువ వెళ్ళిందని అయితే చెప్పుకోవచ్చు. అది మొత్తం ఎంతంటే $142 million గెస్ డేటా బేసెస్ అయితే డార్క్ వెబ్ లో వెళ్ళిపోయినట్టు అయితే మనకు తెలుస్తుంది. 10th థింగ్ వచ్చి Samsung Galaxy Fold 2 గురించి. Samsung Galaxy Fold 2 స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి. ఇది రేపు పొద్దున అయితే నేను దీనికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను, డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇది August 5th అయితే లాంచ్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో బట్ ఇంకా లాంచ్ చేస్తామని అయితే August 5th చెప్పారు, సో August 5th కల్లా లాంచ్ చేయాలి. ఎందుకు ఇంకా ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏం బయటికి రాలేదంటే ఇంకా పూర్తిగా ఫోను ఫోన్ వేర్ అనేది అయితే ఇంకా డెవలప్ చేయలేదు, సో ఇంకా స్పెక్స్ అనేది అయితే బయటికి తీసుకురాలేదు. అండ్ ఏ ప్రాసెసర్ ఏ ర్యామ్ యూస్ చేద్దాం అనేది కూడా ఇంకా వాళ్ళు డిసైడ్ అనేది అవ్వలే. 11th థింగ్ వచ్చేసి Oppo A12S గురించి. ఇది అయితే ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది, ఇది లాంచ్ అయింది ఇవాళ 14th జులై. ఇది మీడియాటెక్ హీలో P35 SoC ప్రాసెసర్తో, లేటెస్ట్ ప్రాసెసర్తో అయితే వచ్చింది. అండ్ 4230 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది 15th జులై. నేను మీన్స్ రేపొద్దున వీడియో అయితే దీనికి డెడికేటెడ్ వీడియో, స్పెక్స్ ఏంటి ప్రైస్ ఏంటి మొత్తం నేను వీడియో అయితే చేసి చెప్తాను. అండ్ 12th వచ్చేసి గీక్ బెంచ్లో Samsung Galaxy S20 Lite గురించి అయితే కొన్ని స్పెక్స్ అయితే బయటపడినాయి. ఇది 5G తో వస్తుంది, 6GB RAM తో అయితే వస్తుందని తెలిసి వచ్చి దీన్ని కూడా నేను రేపు పొద్దున 15th జులై వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను దీని స్పెక్స్ అండ్ ప్రైస్ గురించి. 13th థింగ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు పాస్ట్ వీడియో చూసుకోవచ్చు, నేను పోర్టబుల్ షావమి పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్ అయితే లాంచ్ చేశారని చెప్పి. ఐ థింక్ నేను ఇది టెక్ న్యూస్ 8 or 9 లో అయితే చెప్పినట్టు ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేశారు ఇది. ఇది వచ్చేసి మనకి 2000 రూపీస్లో అయితే అవైలబిలిటీగా ఉంది.
అండ్ ఫోర్త్ టాపిక్ చూసుకుంటే నోకియా గురించి. నోకియా అయితే మనకు తెలిసిందే వీళ్ళకి టెలికో అనే సపరేట్ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ అయితే మనకి పాస్ట్ లో చూసుకుంటే 4G ప్రాసెసర్, ఇప్పుడైతే వీళ్ళు 5G ఎనేబుల్ చేసి దీన్ని మార్కెట్ లోకి తీసుకురావడం అయితే జరుగుతుందని అయితే ఒక నోకియా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసింది. 15 టాపిక్ చూసుకున్నట్లయితే రియల్మీ గురించి, రియల్మీ పవర్ బ్యాంక్ గురించి ఆల్రెడీ నేను మీన్స్ నిన్న టాపిక్ 13th July 2020 టెక్ న్యూస్ 13th ఎపిసోడ్, ఈ టెక్ న్యూస్ 13th ఎపిసోడ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను రియల్మీ C11 అండ్ రియల్మీ పవర్ బ్యాంక్ అయితే రిలీజ్ అవుతుందని. సో దీని గురించి వచ్చేసి నేను ఎవరు కనుక వీడియో చూడబోతే కనుక లైక్ పైన ఐకాన్స్ వదులుతాను. సో మీరు వీడియో అయితే చూడవచ్చు. ఇది వచ్చేసి 10,000 mAh బ్యాటరీ అండ్ మల్టిపుల్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అండ్ లో కరెంట్ మోడ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. 16 థింగ్ వచ్చేసి స్పానిష్ గురించి. స్పానిష్ ఆన్లైన్ రీటైల్ స్టోర్ లో అయితే మనకి ఏం కనబడుతుంది అంటే వీళ్ళు ఒక లిస్టింగ్ అయితే చేశారు మోటో G9 ప్లస్ ప్రైస్ అయితే సివియర్ గా పడిపోయిందని అయితే చెప్తున్నారు స్పెయిన్ లో. ఎందుకనేది అయితే మనకు తెలియదు. సో G9 ప్రైస్ అయితే బాగా హైక్ అవ్వాల్సిన ప్రైస్ కంటే చాలా 6 times లోకి అయితే వచ్చేసిందని అయితే తెలుస్తుంది. 17th టాపిక్ చూసినా గూగుల్ గురించి. గూగుల్ అయితే జియో ప్లాట్ఫామ్ లో $44 billion అయితే ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ 18th టాపిక్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ టెక్ న్యూస్ 13 లో మీన్స్ నిన్న ఎపిసోడ్ లో అయితే మీకు చెప్పాను ఏంటంటే అమేజ్ ఫిట్బిప్ ఎస్ లైట్ అయితే లాంచ్ చేస్తారని ఇండియాలో. ఇది వచ్చేసి మనకి 29th జులై అయితే లాంచ్ చేస్తారు. మెన్సీ ఎంత ఎండింగ్ ఒక రోజు ముందు అయితే దీన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. 19th టాపిక్ చూసుకున్నట్టయితే గూగుల్ పిక్సెల్ 4G గురించి. ఇదైతే బ్రీఫ్లీగా వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ స్టోర్ లో దీని గురించి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మొబైల్ స్పెక్స్ ప్రైస్ అండ్ దీని కలర్ ఆప్షన్స్ ఏంటనేది, దీన్ని ఏ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు అనేది బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొబైల్ అయితే ఇంకా అన్వీల్ అయితే చేయలేదు. 20 చూసుకున్నైతే పబ్జీలో అయితే కొత్త మ్యాప్ అయితే వచ్చింది. ఈ మ్యాప్ పేరు వచ్చేసి సన్ హోక్. ఇది వచ్చేసి 22nd జులై అయితే రాబోతుంది ఈ మ్యాప్. ఈ మ్యాప్ లో ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చినాయంటే ట్రక్ లూట్ అయితే ఉండి డెకోయ్ గ్రీనేడ్స్ అయితే వస్తున్నాయి అండ్ కొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ లూట్ ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 21st ఒప్పో A72 5G. ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 8GB ర్యామ్తో స్పాట్ అయింది. ఇది చైనా టెలికామ్ సైట్ లో అయితే స్పాట్ అయిందని అయితే మనకు తెలుస్తుంది. ప్రైస్ అండ్ రెండర్స్ అయితే ఇంకా లీక్ అయింది. సో దీని గురించి కూడా నేను రేపు 15th జులై 2020 టెక్ న్యూస్ ఎపిసోడ్ 15 లో అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేసి చెప్తాను. 22nd చూసుకున్నట్టు ఒప్పో Reno4 గురించి. ఒప్పో Reno4 గ్లోబల్ వేరియంట్ NCC లో అయితే స్పాట్ అయింది. దీని ఇమేజ్ అయితే లీక్ అయింది. సో దీని గురించి ఏమన్నా ప్రైస్ కనుక స్పెక్స్ కానీ ప్రైస్ అయితే ఇంకా తెలియదు మనకి అన్వీల్ చేసేదాకా. స్పెక్స్ ఏమన్నా దీని ప్రాసెసర్ ఏం యూజ్ చేస్తారు ఏమన్నా తెలిస్తే కనుక నేను రేపు 15th జులై 2020 మీన్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 15 లో అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేసి చెప్తాను. అండ్ దీని ఇమేజ్ కూడా అక్కడ అయితే మీకు చేసి చూపిస్తాను. అండ్ 23rd చూసుకున్నైతే OnePlus గురించి. OnePlus Nord బ్యాటరీ అయితే టేర్ డౌన్ చేసి ఐ థింక్ 2 డేస్ బ్యాక్ OnePlus Nord లైట్ కూడా వచ్చింది. సో ఇంకా మొబైల్ అయితే టేర్ డౌన్ చేయలేదు, అన్వీల్ కూడా చేయలేదు. సో అయినా ఏం చేశారంటే ఆల్రెడీ ఒకళ్ళు కస్టమర్ అయితే ఏం చేశారంటే దాన్ని పర్చేస్ చేసి దాని బ్యాటరీ టేర్ డౌన్ చేసి అసలు బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది ముందే అన్వీల్ చేశారు. సో కంపెనీ అయితే వాళ్ళ మీద అయితే కేసు వేయడం అయితే జరిగింది. 24th థింగ్ చూసుకునేది గూగుల్ గురించి. గూగుల్ మీట్ నౌ, ఇది ఒక మీన్స్ మనం చూసుకున్నట్లే డ్యూ టు లాక్డౌన్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది కదా. సో వీళ్ళు కాన్ఫరెన్స్ చేసుకోవడానికి గూగుల్ మీట్ నౌ అని ఇంకా కొన్ని అఫీషియల్ సైట్స్ అయితే వాడుతున్నారు. సో గూగుల్ మీట్ నౌలో అనానిమస్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మన ఎడ్యుకేషనల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయి వీళ్ళు కూడా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళని స్టాప్ చేసేందుకు గూగుల్ అయితే ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఆ ఫీచర్ వల్ల అనానిమస్ అయితే మనకి దీంట్లోకి హ్యాక్ చేసి ఎంటర్ అవ్వడం అయితే జరగదు. 25th చూసుకుంటే యూకే గురించి. యూకే హవాయి 5G నెట్వర్క్ ఫోన్ని 2027 వరకు బ్యాన్ చేసింది. దేనికనైతే మనకు రీజన్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఎందుకో మరి యూకే యునైటెడ్ కింగ్డమ్లో హవాయి 5G అనేబుల్డ్ ప్లాట్ఫామ్ అయితే బ్యాన్ చేసింది 2027 వరకు. మరి ఇది ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేస్తారా అసలు దీన్ని 2027 వరకు బ్యాన్ చేస్తామని అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇది క్యాన్సిల్ చేస్తారైతే అనుకుంటున్నాను ఎందుకంటే 2027 వరకు అంటే హవాయి యూజర్స్ అయితే చాలామంది ఉంటారు, హవాయి లవర్స్, హవాయి యూజర్స్. సో వీళ్ళకైతే కష్టమైపోతుంది ఈ మొబైల్స్ ఎందుకంటే యూకేలో ఎక్కువ హవాయి అండ్ ఐఫోన్ మాత్రమే బాగా యూజ్ చేస్తారు. అండ్ 26th వచ్చేసి వాల్మార్ట్ గురించి. వాల్మార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఫండ్ అయితే ఇచ్చింది. అది ఎంత అంటే $1.2 billion ఫండ్ అయితే దానికి డొనేట్ చేయడం అయితే జరిగింది. 27th థింగ్ ఇది ఫైనల్ థింగ్. అండ్ దీన్ని చూసుకుంటే ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియా గురించి. వీళ్ళు లాస్ట్ ఓవర్ 3 మంత్స్లో 75 lakh సబ్స్క్రైబర్ని అయితే కోల్పోయారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మార్చి నుంచి జియో అయితే 46
కొత్త సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేసింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇదైతే ట్రై అయితే మన టీఆర్ఏ ట్రై అయితే మనకు చెప్పింది. ఎందుకంటే జియో అయితే సెవరల్ ప్లాన్స్ అయితే బడ్జెట్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. సో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా నుంచి కస్టమర్ సబ్స్క్రైబర్స్ అందరూ జియోకి స్విచ్ అవడం అయితే జరిగింది. సో జియో అయితే గెయిన్ చేసింది, ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా అయితే ఓడిపోయినాయి. సో ఈ వీడియో ఎంతవరకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.